రైట్ థ్యాంక్ యూ శ్రీ విద్యా. మనం ఇక్కడ రైట్ నౌ నారాయణ్ ఖేడ్ లో ఉన్నాం. నారాయణ్ ఖేడ్ మొత్తం కూడా కాషాయ మయమైపోయింది. ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్, జై పరిపూర్ణానంద్ అంటూ నినాదాలు వినబడుతున్నాయి. సో మనం చూడొచ్చు ఓకే. సో ముఖ్యంగా అందరిలో ఒకటే క్వశ్చన్ రైజ్ అవుతుంది, అదేంటంటే నారాయణ్ ఖేడ్ లోనే ఎందుకు సభ నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు మన హిందూ ధర్మంపై దాడులు కానీ మన హైందవ సంస్కృతిపై దాడులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కువగా రూరల్లోనే ఎక్కువ ప్రభావితం అవుతుంది. సో ఇది ఒక రూరల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న రూరల్ ఏరియా ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యపరచడానికి, మన హిందూ ధర్మం యొక్క వాల్యూని పెంచడానికి ఇక్కడ ఒక నాంది పలికిందని చెప్పుకోవచ్చు. మన ఈరోజు స్వామి పరిపూర్ణానంద పుట్టినరోజు సందర్భంగా నారాయణ్ ఖేడ్ ఆర్హెచ్ఎస్ రాష్ట్రీయ ఆవిర్భావ సభకు సంబంధించి ఒక అంకురార్పణ అనేది జరగబోతోంది. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి స్వామీజీ స్టార్ట్ అయ్యారు. సో 5 ఇక్కడికి వచ్చేస్తారు. సో చూడొచ్చు మనం పెద్ద ఎత్తున స్వామి పరిపూర్ణానంద మద్దతుదారులందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు, ఆర్హెచ్ఎస్ మద్దతుదారులు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో చెప్పండి, మన హిందూ ధర్మంపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. సో మనకు తెలియకుండానే మత మార్పులు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావడం వల్ల ఫ్యూచర్లో మన హిందూ ధర్మం కాపాడుకోవడానికి ఎలాంటి మూలాలు ఉంటాయంటారు? ముఖ్యంగా స్వామీజీ నారాయణ్ ఖేడ్తో పాటు నారాయణ్ ఖేడ్ లాంటి మారుమూల ప్రాంతాలనే ఎక్కువ దృష్టి పెట్టినని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ విధర్మీయ శక్తుల యొక్క ప్రభావం, మత మార్పిడుల యొక్క ప్రభావం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే ఉంది. మభ్య పెట్టడము, ప్రలోభాలకు గురి చేయడము, మూఢనమ్మకాలను పెంచి పోషించడము, ఆయిలు అత్తరు లాంటివి పంచి రోగాలు తగ్గిస్తామని ప్రచారం చేయడము, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బలహీనతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల మీద దృష్టి పెట్టడం వల్ల అత్యధికంగా మత మార్పిడులు అనేటివి పల్లె ప్రాంతాల్లో జరుగుతున్నాయి. బహుశా స్వామీజీ అదే దృక్పథంతో నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఎంచుకుని ఉండవచ్చు. నారాయణఖేడ్ లాంటి ప్రాంతాలన్నింటినీ ఈ విధర్మీయ శక్తుల నుంచి, మత మార్పిడుల నుంచి, మూఢనమ్మకాల ద్వారా బలవుతున్నటువంటి జనసామాన్యులందరినీ కాపాడడానికి పూనుకున్నాడని భావిస్తున్నాం. ఈ నిర్ణయం ఏదైతే ఉందో, మా నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రారంభం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయము. మేము ఇప్పటి నుంచి స్వామీజీ వెంట ఉంటూ, స్వామి లేదు మా వెంట స్వామీజీ ఉన్నారు, స్వామీజీతో తోడుగా మేమున్నాం, ఇక మీ ఆటలు సాగే పరిస్థితులు పోయినాయి కాబట్టి ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం, ఇక్కడి నుంచి ఎట్లాంటి ఆటలు సాగే పరిస్థితి లేదు. ఈ ఆర్హెచ్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేరే వరకు మేము స్వామీజీ వెంట ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. సో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మంపై జరుగుతున్న జాడల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఇదే అంశంపై సంబంధించి సో రాష్ట్రీయ హిందూ సేన జిల్లా కోఆర్డినేటర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శర్మ గారు, చెప్పండి. స్వామీజీ గారు బయలుదేరారని మాకు ఒక సమాచారం వచ్చింది. సో ఎంతసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు? ఇక్కడ చాలామంది స్వామీజీ మద్దతుదారులు కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ముఖ్యంగా ఆయన ఎలాంటి సందేశం ఇస్తారన్న దాని గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. ముఖ్యంగా స్వామీజీ 12-10 నిమిషాలకు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పైన ఉన్నారు స్వామీజీ. ముఖ్యంగా చూసినట్టయితే మనకి 12-10 నిమిషాలకు బయలుదేరిండు. సంగారెడ్డి చేరే వరకు 2 గంటల సమయం పడుతుంది. అంతేకాదు సంగారెడ్డిలో నీరాజనాలు పలకడానికి సుమారు 100,000 మంది అక్కడ స్వామీజీ కోసం వెయిట్ చేస్తున్నారు. 500 బైకులతో శోభాయాత్ర కూడా నిర్వహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా పెద్ద శంకరంపేటకు స్వామీజీ చేరుకుంటారు. సుమారుగా అక్కడ చేరుకునే వరకు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. అక్కడ కూడా 1000 మంది బైక్ ర్యాలీలు అలాగే కార్ ర్యాలీలు ఉన్నాయి. అయితే మొత్తంగా ఎక్కడ చూసినా కూడా శోభాయాత్రలకు ఘన నీరాజనాలు పలుకుతున్నాయి. స్వామికి ఎక్కడున్న మంగళారతిలో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా ఆర్హెచ్ఎస్ అనేది మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్లో జరగడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తున్నది. మొత్తం ఈ వెనకబడ్డ నారాయణఖేడ్ ప్రాంతం ఏదైతే ఉందో, స్వామీజీ పాదం ఎప్పుడైతే మోపుతారో అక్కడ ఈ శ్యామలంగా ఉంటారని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా భావిస్తున్నారు. అంతేకాదు పెద్ద శంకరంపేట నేరుగా నిజాంపేటకు వస్తారు. నిజాంపేటలో కూడా సుమారు 100,000 మంది మంగళారితో స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ నుండి 3:35 నిజాంపేట నుంచి బయలుదేరిన స్వామీజీ నేరుగా 4 గంటలకు చేస్తున్నారు. అది చాలా అదృష్టవంతులంగా భావిస్తుంది. 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా స్వామీజీ వెనుకబడ్డ ప్రాంతమైన నారాయణ్ ఖేడ్ పట్టాన్ని ఎంచుకోవడం కూడా వీళ్ళు చాలా సంతోషిస్తున్నారు, స్వామీజీ స్వాగతిస్తున్నారు. నారాయణ్ ఖేడ్ పట్టణ వాసులు ఏదైతే చేసుకున్నారో అది చాలా అదృష్ట వంతులంగా భావించవచ్చు. 2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా స్వామీజీ వెనుకబడ్డ ప్రాంతమైన నారాయణ్ ఖేడ్ పట్టాన్ని ఎంచుకోవడం కూడా వీళ్ళు చాలా సంతోషిస్తున్నారు, స్వామీజీని స్వాగతిస్తున్నారు.
థ్యాంక్ యూ శర్మ గారు. సో ఈ జిల్లా కోఆర్డినేటర్ కూడా అదే విషయం చెప్తున్నారు, ముఖ్యంగా స్వామీజీ ఎప్పుడొస్తారని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ వెయిట్ చేయడం జరుగుతుంది. సో 4:00 to 5:00 మధ్యలో ఇక్కడికి వస్తారు. సో అప్పుడు ఆయన శోభాయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఇక మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో చెప్పండి సార్, నారాయణ్ ఖేడ్నే ఈ వేదికకు ఎంచుకోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషిస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ సుమారు 3 రాష్ట్రాలకు సన్నిహితంగా ఉంటుంది. ఒకటి మహారాష్ట్ర, 2వది కర్ణాటక బీదర్ జిల్లా దగ్గర ఉంటుంది, ఇక్కడ మామూలుగా మన ఆంధ్ర. 3 ప్రాంతాల భాష కలయిక, ఇక్కడ సామాన్యంగా మాట్లాడుతుంటారు, దాంతోపాటు హిందీ కూడా మాట్లాడుతుంటారు. ఇంకోటి విద్యాపరంగా కూడా కొద్దిగా వెనుకబడి ఉన్నాము ఈ ప్రాంతం లోపల. ఈ స్వామీజీ ఇట్లా ఎన్నుకున్నారంటే మా పూర్వజన్మ సుకృతం ఉంటుంది కాబట్టి ఆ మహాత్ముడు ఇక్కడ చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. ఇటువంటి దీన్ని జాగృతి ఎప్పుడైతే స్వామి వివేకానంద బ్రహ్మవేత్త ఏమన్నాడంటే, దయగల హృదయమే భగవన్ నిలయము, ఎక్కడైతే భూతయ్యను ఆశ్రయించుకుని మహాత్ములు ఉంటారు. ఈ మహాత్ములు ఎప్పుడు ఉద్భవిస్తారంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్, ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుంటుందో, సంభవామి యుగే యుగే, యుగంకొకసారి కాదు, అప్పుడప్పుడు నేను అవతరిస్తా, ఈ రూపకంగా ఈ మహాత్ముల రూపకంగా అవతరించిండ్రు. స్వామి వివేకానంద వచ్చిండు, ఆయన వివేకానంద ఆవిర్భించి ఏం చేసిండు, సప్తఋషి మండలి నుంచి వచ్చిండు ఆ మహాత్ముడు, బ్రహ్మవేత్త, గొప్ప బ్రహ్మవేత్త. ఈ హిందూ ధర్మం నశిస్తుంది, భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు మహాత్ములు. ఎందు గురించి పుణ్యభూమి అన్నారు, ప్రపంచం లోపల మొత్తం దేశాలు ఉన్నాయి కానీ పుణ్యభూమి అనలే. ఆ వాళ్ళ వాళ్ళ సంస్కృతి ఉంది, ఎవరిని నిందించడం కాదు. భారతదేశానికి ప్రత్యేకంగా ఏముందంటే పుణ్యభూమి. మహాత్ములు కానీ దేవతలు కానీ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటారు. ఎందుకు? ఇక్కడ నుంచే జన్మ తరించడానికి అవకాశం ఉంది, వేరే దగ్గర లేదు. కాబట్టి ఏ మహాత్ముడైనా ఇక్కడనే అవతరించాలనుకుంటాడు. కాబట్టి అలాంటి దయగల హృదయమే భగవాన్ నిలయమని, ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం తెలుసుకున్నాడు, సింహ గర్జంలా గర్జించు అన్నాడు, బీ ఫియర్లెస్, బలమే జీవము బలహీనతే మృత్యు అన్నాడు. మొదలు నీవు ఎవరో తెలుసుకో, నీ ధర్మం ఏంటి, ఎందుండి వచ్చిన అందులకు వడిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవు, నువ్వు భగవంతుడు. సృష్టికి మూలము ఓంకారం, సృష్టికి మూలము ఓంకారం. ఈ ఓం అనేది ఓం ప్రసన్న బీజం, ఓం ప్రసన్న బీజం, నిరాకారం శుక్లశోణితం ఆత్మలింగం తెలుపు వర్ణం, జన్మనామం బ్రహ్మనాథం, ఆకారం కనపడేదంతా శూన్యం, భక్తి నిర్మాణం ముక్తి మార్గం, వై వైకుంఠ కైలాసం కల్పవృక్షం అమృతఫలం, గురుస్వారం శ్రీ మహాత్మా రాజాదిరాజ. యోగం త్రిలో ప్రకాశిస్తుడు. అదే రకంగా ఈ పరమాత్మ ఏకం సత్ విప్రా బహుధా వంతి, ఒకే సత్యాన్ని మహాత్ములు రకరకాలు చెప్పిండ్రు. ఆ మహాత్ముడు ఏమన్నాడు, ఉత్తిష్ట జాగ్రత్త ఉత్తిష్ట అన్నాడు, లేవండి.